పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ పెరుగులంక దళితులకు చెందిన భూముల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని టీడీపీ మహిళా విభాగం రాష్ట అధ్యక్షురాలు వంగలపూడి అనిత విమర్శించారు. అక్రమ త్రవ్వకాలను ప్రశ్నిస్తున్న దళిత మహిళలు యువకులపై పోలీసులు దౌర్జన్యం చేసి గాయపరిచారని, దళితులపై దౌర్జన్యాలను అడ్డుకుంటున్నామన్నారు. మహిళా కమిషన్, మానవ హక్కుల కమిషన్లలో న్యాయ పోరాటం చేస్తామంటున్న వంగలపూడి అనితతో మా ప్రతినిధి రంగబాబు ఫేస్ టు ఫేస్. పశ్చిమ గోదావరి జిల్లా చించినాడ గ్రామంలో పెరుగులంక భూముల్లో వివాదాస్పదంగా మారాయి. అక్కడి నుంచి మట్టి తరలింపులు వివాదాస్పదంగా మారాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నుంచి కొంతమంది నాయకులు ఇక్కడ పరిశీలిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వంగలపు అనిత గారు మనతో ఉన్నారు. ఆవిడ అడిగి ఇక్కడ ఏం జరుగుతుందో తెలిసిన ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇక్కడ ఏం పరిశీలించారు? ఇక్కడ దళితుల భూములు మట్టి తరలుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద ఏమేమి పరిశీలించారు, ఏం చూసారు? అసలు విషయం ఏంటంటే, పాప బాధితుల తాలూకా బాధను వినగలిగాం, కానీ అక్కడ ఎక్కడ జరిగింది ఇన్సిడెంట్ అన్న విషయం గురించి మేము వెళ్దామని ప్రయత్నం చేసినా కూడా పోలీసులు మమ్మల్ని అడ్డుకునే పరిస్థితి. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అక్కడ వందలాది మంది పోలీసులను వేసుకొని అక్కడ కూర్చొని, కనీసం ఎవరైతే లంక గ్రామాల్లో ఉన్నారో ఆ లంక గ్రామంలో ఆ లంక గ్రామ వాసుల్ని కూడా అక్కడికి పంపించే ఏర్పాటు కూడా చేయట్లేదంటే వీళ్ళు ఎంతమేరకు మట్టి దందా చేస్తున్నారో ఒకసారి అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అన్నిటి మీద సంపాదించడానికి, సంపాదించుకోవడానికి కూడా వాళ్ళకి ఏదో ఫ్రీ లైసెన్సులు ఇచ్చినట్టుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, ఎమ్మెల్యేలకు ఇస్తూనే ఉంటాడు. అది సంగతి అందరికీ తెలుసు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, ఇది ఆ పాలకొల్లు కాన్స్టిట్యుయెన్సీ, అది నరసాపురం కాన్స్టిట్యుయెన్సీ. నరసాపురం కాన్స్టిట్యుయెన్సీలో జగన్ నెల్లు గురించి, పాలకొల కాన్స్టిట్యుయెన్సీలో ఉన్న ఈ చెంచునాడ గ్రామం సంబంధించిన భూముల్ని తీసుకెళ్లి అక్కడున్న మట్టిని తరలించడం అనేది ఎంతవరకు న్యాయం? ఓకే, ఒకే రెవెన్యూ డివిజన్లో, ఒకే రెవెన్యూ డివిజన్ ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ఉన్న అసైన్మెంట్ కమిటీ చైర్మన్గా ఉన్న ఎమ్మెల్యే గారి పర్మిషన్ తీసుకోవాలి. అటువంటి పర్మిషన్ ఏమీ లేకుండా వీళ్ళు ఏదో మేము కాంట్రాక్ట్ పాడుకున్నాము, మేము ఎక్కడో సంథింగ్ పర్మిషన్ తెచ్చుకున్నాము, పర్మిషన్ ప్రకారం మేము వెళ్ళిపోవాలి అని చెప్పి వాళ్ళు ఇష్టానుసారంగా అక్కడ భూములకి సంబంధించిన ఎస్సీలకు సంబంధించిన భూముల్లో ఆ ఓనర్లకు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పట్టదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎవరికి తెలియకుండా, వాళ్ళ అనుమతి లేకుండా ఎలా తీసుకెళ్తారు? ఈ విషయం అడిగితే నిన్న మొన్న మీరు అందరూ కూడా చూస్తున్నారు, ఇక్కడ రాపాక భుజం అని ఒక ఆవిడ గుండెల మీద తనని పరిస్థితి. ఈరోజు ఆవిడ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మేము తనలేదని చెప్పి పోలీసులు అంటారు, తన్నేరమ్మా నాకు ఒంట్లో బాగలేదని ఆవిడ మాట్లాడుతుంది. చాలామంది లాఠీలు ఇరిగిపోయి, చాలామందిని ఇష్టానుసారంగా కులం పేరు పెట్టి కొట్టారు, కులం పేరు పెట్టి తిట్టారు. చాలా దారుణంగా, అతి దారుణంగా పోలీసులు కొట్టారని వాళ్ళే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పే సందర్భం. నేనేమంటానంటే, ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి? నిజంగా ప్రశాంతంగా ఉన్న ఇష్యూ మీద ఎందుకు కాంట్రవర్సీ క్రియేట్ చేసుకోవాలి? నరసాపురంలో మట్టే లేదా జగన్ నీళ్ళని కప్పిపుచ్చుకోవడానికి? ఈరోజు పాలకొల్లోని కావాలని దళితుల తాలూకా భూముల దగ్గరకు వచ్చి ఆ మట్టిని ఎందుకు తీసుకెళ్ళాలి? అంత అవసరం ఏమొచ్చింది? అంటే ఇక్కడ ఎక్కడొక్కడ వర్గ వైషమ్యాలని, ప్రాంతీయ విద్వేషాన్ని రెచ్చగొట్టాలని కాన్సెప్ట్తోనే చేస్తున్న పని తప్పించి అంతకుమించి వేరేదేం కాదు. బాధితులను మీరు పరామర్శించడం జరిగింది, ఎంతమంది గాయాలైన వారి తరపున మీరు ఏమైనా ఫిర్యాదు చేశారా? ఆడ ఎస్సీ కమిషన్కి, అట్ ద సేమ్ టైం హ్యూమన్ రైట్స్ కమిషన్కి కూడా మేము రాస్తున్నామండి. అట్ ద సేమ్ టైం ఉమెన్ కమిషన్ కూడా మేము పెడుతున్నాం. ఎందుకంటే నిన్న చాలా మంది లేడీస్ని కూడా చాలా ఇష్టానుసారంగా మగ పోలీసు లాగి పట్టడం, వాళ్ళ మీద వాళ్ళని చెరపట్టడం, వాళ్ళని అనవసరంగా తాకరాని చోట తాకడం, ఇవన్నీ కూడా చేస్తున్నారని చెప్పి బాధితులు చాలా క్లియర్గా మాతో ఎక్స్ప్లెయిన్ చేశారు. అట్ ద సేమ్ టైం చాలా మంది దళితుల్ని వాళ్ళందరినీ కూడా ఇష్టానుసారంగా కుట్టారు, వాళ్ళందరినీ కూడా మేము పరామర్శించాము, వాళ్ళందరి తరఫున పోరాటం చేస్తాం. ఇకపై వీళ్ళకి జరిగేటువంటి నష్టాన్ని అడ్డుకోవడానికి మీ పార్టీ తరపు నుంచి మీరు ఎటువంటి కార్యాచరణ చేపట్టబోతున్నారు? వాళ్ళు ఏ విషయం ఏంటంటే, వాళ్ళ తాలూకా భూముల్లో మట్టి, చిన్న తట్ట మట్టి కూడా బయటకు వెళ్ళకుండా ఉండే చేయాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది. దానికి మేము న్యాయ పోరాటం చేస్తాము. అట్ ద సేమ్ టైం తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కూడా మేము పోరాటం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దళితులకు అన్యాయం జరగకుండా కూడా చూసుకోండి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. పెరుగులంకలో దళితుల భూముల్లో ప్రభుత్వం యథేచ్ఛగా దౌర్జన్యానికి పాల్పడుతుంది. మహిళలను మా పోలీసులతో కొట్టించారు. వాళ్ళ తరపున మేము న్యాయ పోరాటం చేస్తాం. మహిళా కమిషను, హ్యూమన్ రైట్స్ కమిషన్కు మేము ఫిర్యాదు చేస్తాం. వారి పొలాల్లోంచి తట్ట మట్టి బయటికి వెళ్లకుండా చూసే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరామెన్ అయ్యప్పతో రంగబాబు, మా న్యూస్, చించినాడు.